ఎప్పుడవుతావని అడుగుతోంది పిన్ని. ఏంటి అలా ఫేస్ పెట్టావు? కాఫీలో ఉప్పు కలిసినట్టు. ఉప్పు కాదు, కారం, గొడ్డు కారం కలిసింది. హే, వాట్ డూడ్, వాట్ హ్యాపెన్? అల్లుడు ఎప్పుడవుతావని పిన్ని కాదు, మీ ప్రకాష్ రాజు అడుగుతున్నాడు. హే, కంగ్రాట్స్. సారీ సారీ. నీకు జోక్స్ ఎప్పుడేయాలో కూడా తెలీదు. అసలేమైంది? వంశీ అనబడే నేను మీ ప్రకాష్ రాజ్కి తెగ నచ్చేయటం వల్ల రేపు సాయంత్రం నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడంట అంట. ఆపేశావే, ఇప్పుడు వెయ్యి డాన్స్. ఈసారి నదీ ఒడ్డు అని దిక్కుమల్ని పోయిటరీ చెప్పకు. మీ ప్రకాష్ రాజ్ నన్ను నడి సముద్రంలో నిలబెట్టాడు. నాన్న ఎక్కడ? బయటికి వెళ్ళారు, పెళ్లి అరేంజ్మెంట్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందడికి ఫోన్ చేసి ఈ ట్విస్ట్ గురించి చెప్పు. కొత్త స్క్రీన్ ప్లే ఏమైనా చెప్తాడేమో చూద్దాం. చూడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు, మెసేజెస్ కి రిప్లై లేదు. వంశీ చెప్పు. రామున్నాడా మేడం? ఉన్నాడు, బట్ ఇక్కడ లేడు. ఇక్కడ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వస్తే కొంచెం పంపిస్తారా? ఏంటి వంశీ, చిన్నపిల్లల్లా, వాడు వెళ్తానంటే నేను ఏమన్నా కట్టేస్తానా ఏంటి? నీకు నిజం చెప్పనా, అసలు తనకి ఇక్కడ వర్కే లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వస్తే ఒకసారి అర్జెంట్గా కాల్ చేయమని చెప్పండి మేడం. నేను చెప్పినంత మాత్రాన తను కాల్ చేస్తాడంటావా ఏంటి? తనకి ఇక్కడ ఏం నచ్చిందో? సర్లే, చెప్పి చూస్తా. ఓకే, బాయ్. టైం పట్టేట్టుంది. ఇప్పుడెలా? అందుకే ఆరోజే చెప్పాను నిజం చెప్పేయని. టూ డేస్ అంటూ ఇంత దూరం తీసుకొచ్చాం, సొల్యూషన్ లేని స్టేజ్కి వచ్చాం. ఈ పరిస్థితుల్లో ఏం చెప్పగలం? కూతురు పెళ్లి చేసి 4 రోజుల్లో హ్యాపీగా వెళ్ళిపోవాలని ఆయన ప్లాన్. అదే కూతురు లేదని తెలిస్తే 4 రోజులు ఏడ్చి వెళ్ళిపోయేవారేమో. పిచ్చెక్కిందా, ఏం మాట్లాడుతున్నావు? మీ ప్రకాష్ రాజుని 4 రోజులు హ్యాపీగా ఉంచి పంపించేద్దాంలే. ఎలా? ఏముంది, ఈ నాటకాన్ని ఎక్స్టెండ్ చేసి కొత్త చాప్టర్ని ఓపెన్ చేయడమే. ఆలోచించు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నాటకాన్ని కంటిన్యూ చేయడం తప్ప వేరే మార్గం లేదు. మీ నాన్నని వెనక్కి పంపాలంటే ఇదే కరెక్ట్ సొల్యూషన్. నేను నా గురించి రామ్ గురించి ఆలోచించట్లేదు, మా వల్ల నువ్వు సఫర్ అవుతున్నా అనిపిస్తుంది. నాకు నువ్వు వేరు, రామ్ వేరు కాదు. మీరు ప్రాబ్లమ్స్లో ఉంటే నాకెందుకు లేని వదిలేసినంత మూర్ఖుని కాను. నువ్వు ఈ ఫ్లాట్కి వచ్చే రోజే చెప్పాగా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాది రెస్పాన్సిబిలిటీ అని. ధైర్యంగా ఉండు, ఈ నాటకాన్ని ఇలా ఎండ్ చేస్తేనే మీ నాన్నని త్వరగా పంపించేయగలం. ఏం లేదు, రైటర్ పేరు గుర్తులేదు కానీ ఎక్కడో చదివాను. కనిపించేదంతా నిజం కాదు అని, కంటికి కనిపిస్తుంటే నిజం కాదు అంటాడేంటి పిచ్చోడేమో. వెళ్తున్నాను. నువ్వు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళడానికి, ఇదేమి నీ హాలిడే ట్రిప్ కాదు, మనము బిజినెస్ ట్రిప్ అయి వచ్చాం. వర్క్? ఆ మాట ఇంకెవరితో అనుకో, నవ్వుతారు. ఇక్కడికొచ్చి నేను చేసిందేంటి? పగలంతా నీ వెనక్కి తిరగడం, రాత్రైతే నీ టార్చర్ భరించడం. ఈ టార్చర్ నేను భరించలేను, నేను వెళ్తున్నాను. పవిత్ర గుర్తొస్తుందని చెప్పొచ్చుగా. నీకు పవిత్ర గురించి? తను ప్రెగ్నెంట్ అని కూడా నాకు తెలుసు. నీకు అసలు సిగ్గుందా? ఒకప్పుడు ఉండేది, కానీ నువ్వు పరిచయమయ్యాక వదిలేశాను. రామ్, ఐ లవ్ యూ. దీన్ని ప్రేమ అనరు, దానికి ఇంకో పేరు ఏదైనా పెట్టుకో. ప్రేమలో అన్ని రకాలు ఉండవు, అది ఎక్స్ప్రెస్ చేయడంలోనే తేడాలుంటాయి. బహుశా నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నీకు నచ్చకపోవచ్చు, బట్ ఐ లవ్ యూ. నువ్వు నాకు కావాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. రామ్, రామ్, నువ్వంటే చచ్చేంత ఇష్టం రామ్ నాకు, నీకు తెలుసు కదా నేను ఎంత మొండిదాన్నో. రామ్, రామ్.
తెలుసు కదా నేను ఇంత మొండిదానో. డ్రైవర్ టేక్ యు టర్న్. చైత్ర 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 వరీ డాడ్, ఇంకా జస్ట్ ఇనాగరేషన్కి డేట్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, సీయా డాడ్, బాయ్. ఏంటి ఏదో సైంటిస్ట్లా సీరియస్గా ఆలోచిస్తున్నావు? కమ్ ఆన్ యా, లెట్స్ సెలబ్రేట్. చైత్ర ప్లీజ్. ఆ రామ్, దిస్ ఇస్ టూ మచ్. ప్రేమగా దగ్గరకు వస్తే ఇంత రూట్గా బిహేవ్ చేస్తావా? చా ఆపు, మాటి మాటికి ప్రేమ ప్రేమ అనుకో. రామ్, వాయిస్ పెంచకు. నీది ప్రేమ కాదు. ఓహో, అయితే పవిత్ర మీద నీకున్న ఫీలింగ్ ఏంటో? అది ప్రేమ, నీది కోరిక. ఏ, ఆ అమ్మాయిని కలిసిన మొదటి రోజే స్కానింగ్ చేసేసావా తన మనసుని? ఆ రోజు తనపై నీకున్న ఫీలింగ్ కూడా కోరికే. నార్మల్, ఫూలిష్ గా మాట్లాడక రామ్. ప్రేమ ఎప్పుడు కోరిక నుంచే పుడుతుంది. ఇద్దరు మనుషులు కలిసాక వాళ్ళ మధ్యలో పుట్టే ఎమోషన్ కే ప్రేమ అని పేరు పెట్టుకుంటాం. పిచ్చెక్కిందా? అవును, నువ్వే నాకు పిచ్చెక్కిస్తున్నావు. ప్రేమ లేకుండానే నాతో పడుకున్నావా? నీ లాజిక్ అప్లై చేస్తే బ్యాంకాక్ స్ట్రీట్ లో సెక్స్ వర్కర్లే ఉంటారు, అందరూ లవర్సే ఉంటారు. రామ్ ప్లీజ్ స్టాప్ ఇట్. నైట్ రోడ్డు మీద వెయ్యికి రెండు వేలకి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పడుకున్న వాళ్ళందరూ వాళ్ళని ప్రేమిస్తున్నట్టేనా? రామ్ ఇడియట్, హౌ డేర్ యు కంపేర్ మీ విత్ ద ప్రాస్టిట్యూట్. నా ఉద్దేశం అది కాదు. షట్ అప్ రామ్. చైత్ర ప్లీజ్ డోంట్ టచ్ మీ. హౌ డేర్ యు కంపేర్ మీ టు ఎ ప్రాస్టిట్యూట్. స్కౌండ్రల్, ఐ విల్ సీ యువర్ ఎండ్. You can leave now. అది రాత్రి జరిగింది. I don't need any explanations. నీ మీద రివెంజ్ తీసుకునే ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోలేదు. మనసు మీద ఎప్పుడు ముసుగేసుకొని బతకద్దు. అక్కడ నీ గురించి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, వెళ్ళు. కనీసం అక్కడైనా హ్యాపీగా ఉండు. చివరిగా ఒక మాట, నీకు అర్థం కాకపోవచ్చు, నాది ప్రేమే.